మంది ఇంజురీ అయ్యారు. అంటే నేను ఒక ఫ్లైట్ కూడా కాల్ చేశారు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, నిన్న కూడా రఘురామకృష్ణరెడ్డి గారు ఒకటి అడిగారు, సార్ ఎట్లా ప్రజలు ఓట్లు వేశారు. ఈరోజు రాజకీయాలు ప్రజాస్వామ్యయుతంగా నీతి నిజాయితీగా చేయాల్సిన అవసరం ఉంది. నాకు అనుమానం లేదు. భారతదేశం 2047కి నెంబర్ 1గా కానీ నెంబర్ 1, 2 కానీ ఉంటుంది. బికాస్ ఇట్ భారత్, నరేంద్ర మోడీ గారు చెప్పే విషయం మనం గుర్తుపెట్టుకుంటే అనుమానమే లేదు. భారతీయులు మొత్తం ప్రపంచానికే నాయకత్వం ఇచ్చే శక్తి ఉంది సేవాభావంతో. ఇప్పుడు అమెరికాలో మీరు చూస్తే 2 పార్టీల్లో ఒక పక్క ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా హరీష్ కమలా హరీష్ గారు ఈరోజు పోటీ చేసే పరిస్థితి వచ్చారు. ఇంకొక పక్క ఆ పార్టీలో కూడా వైస్ ప్రెసిడెంట్ వైఫ్ తెలుగు అమ్మాయి. అంటే ఎక్కడికక్కడ శక్తివంతమైన ప్రభావవంతమైన భారత జాతి యొక్క సంతతి ప్రపంచం అంతా వెళ్ళే పరిస్థితి వస్తూ ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్ ఇండియా. అలాంటి డెమోక్రసీలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ హింసకు తావుందా, ఇలాంటి నేర చరిత్రకు తావుందా, మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు కూడా చెప్తాను, నేను ముఖ్యం కాదు, ఈ రాష్ట్రం ముఖ్యం, నేను శాశ్వతం కాదు, ఈ రాష్ట్రం శాశ్వతం. అలాంటి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసే పోవాలో ఆలోచించవలసిన బాధ్యత. ఏదో ఇక్కడ అందరినీ మనల్ని ఇబ్బంది పెట్టారని నేను మాట్లాడడం లేదు. మీ అందరికీ ఇబ్బంది ఉంది, నన్ను ఇబ్బంది పెట్టారు, సరే భగవంతుడు మనల్ని కాపాడాడు, అది వేరే విషయం, చరిత్ర. కానీ అందుకే నేను చాలాసార్లు మీటింగ్లో చెప్పాను, ఎవరు రాజకీయాల్లో ఉన్నా పర్వాలేదు, కానీ ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత లేదనేది నా అభిప్రాయం. ఇప్పుడు కూడా స్ట్రాంగ్లీ ఆ విషయమే ప్రజలకు చెప్తున్నాను, మీరు కూడా ఆలోచించండి, అందరూ కలిసి ముందుకు పోవాల్సింది కానీ కోరుకుంటే. నెక్స్ట్, ఇప్పుడు వే ఫార్వర్డ్, పోలీస్ శాఖ పూర్తిగా ప్రవర్తనలోనే మార్పు తీసుకొస్తాం, కొత్త క్రిమినల్ చట్టాలపైన అవగాహన పెంచాం, చర్చ చేస్తాం. లా అండ్ ఆర్డర్ ఎందుకు అవసరం, లా అండ్ ఆర్డర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, లా అండ్ ఆర్డర్ ఉంటే ఏమేమి లాభాలు వస్తాయో అన్నీ కూడా చర్చ చేస్తాం. ఏదైతే మోడర్న్ ఎక్విప్మెంట్ ఉందో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొచ్చి ఎవరు తప్పు చేసినా, నిన్న మీరు చూస్తే ఏ పరిస్థితికి వచ్చారంటే మదనపల్లి ఫైల్స్, ఇది లేటెస్ట్ కేసు. అక్కడ సిఎస్ అందరూ ఉన్నారు, దగ్గర దగ్గర 2000 ఫైల్స్ కాల్ చేశారు, అన్ని రిట్రీవ్ చేస్తున్నారు ఇప్పుడు. అంటే ఏ విధంగా వీళ్ళు తయారైపోయారంటే, వీళ్ళు చేసే ఘోరాలు నేరాలు కప్పిపుచ్చుకోవడానికి దేనికైనా తగాయించే పరిస్థితికి వస్తున్నారు. అందుకనే ఈ టెక్నాలజీ కూడా ఉపయోగించుకుంటాం, గంజాయి మారక ద్రవ్యాల బెడదపై పోరాటం చేస్తాం, ప్రజల్లో అవగాహన చేస్తాం, ఇంకా డిబేట్ చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఎరాడికేట్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది, దాన్ని పూర్తిగా ప్రజల్లో తీసిపోయే బాధ్యత ఇక్కడ ఉండే ఎమ్మెల్యేల పైన, ఈ డిపార్ట్మెంట్స్ పైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, ప్రవర్తనాత్మక పోలీస్ శాఖ నేరగాళ్ళలో భయం రావాలి. నేను అందుకే ఫైనల్ గా ఒకటి చెప్తున్నా, నమస్తే. నేర రహిత సమాజం, జీరో టాలరెన్స్ ఆన్ క్రైమ్, ఎక్కడ రాజీ పడే సమస్య లేదు, తన మన అనే భేదం కూడా లేదు. శాంతి భద్రతలో నూతన అధ్యాయం, న్యూ చాప్టర్ ఇన్ లా అండ్ ఆర్డర్ విల్ స్టార్ట్, ఆల్రెడీ స్టార్టెడ్. ఎవరైనా మారకపోతే మళ్ళీ చెప్తున్నా, ఈ హౌస్ ద్వారా ఎన్ని పరిస్థితుల్లో మీరు మారకపోతే దాని సీక్వెన్సెస్ కానీ దాని కాన్సిక్వెన్సెస్ కానీ మీరు ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది. లా అండ్ ఆర్డర్కి అభయడగండి, చట్టాన్ని గౌరవించండి, లా ఆఫ్ ది ల్యాండ్ ఉంది. అదే సమయంలో నేరస్తులు కూడా రాజకీయాల్లోకి వచ్చి నేరాలు ఘోరాలు చేయడానికి రాజకీయం ముసుగేసుకుంటే మాత్రం, ఆ రాజకీయం ముసుగు చేసి ఎవరైతే నేరాలు చేసిన వాళ్ళని
నేరస్తులుగానే ట్రీట్ చేసి పనిష్ చేస్తామని చెప్పి కూడా ఈ హౌస్ లో మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, వారికి దేశంలో జరిగింది ఇది, దీనికి ఒకటే పరిష్కార మార్గం ప్రజా చైతన్యం. ఆ ప్రజా చైతన్యంతోనే ముందుకు పోయి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పీస్ఫుల్ స్టేట్, ఒక డొస్సైల్గా ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలోనే తెలుగు జాతి, నేను ఎన్నోసార్లు చెప్పాను, నెంబర్ వన్ కమ్యూనిటీగా చేసే అవకాశాలు ఉన్నాయని, దానికోసం ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ, నేను చెప్పిన విషయాలన్నీ ప్రజలు ఆలోచించండి. మీకు జరిగిన ఘోరాలు అన్యాయాలు ఇక్కడనే నేను చూస్తే 80% 90% ఎమ్మెల్యేస్ అంతా బాధితులే. ఇదే సమస్య ప్రజల్లో ఉంది, వాళ్ళు చెప్పుకోలేని ఫియర్ ఉంది, భయం ఉంది, కొంతమందికి ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితుంది. వాళ్ళు కూడా చెప్పమంటున్నా, మీకు జరిగిన అన్యాయాలు చెప్పండి, మీ అన్యాయాల్ని పూర్తిగా అరికట్టే బాధ్యత, మీకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన స్పీకర్ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.